వెట్రివేలు మురుగన అరోహర ఇవాళ అన్నంలో కథ సులభతరంగా తయారు చేసుకునేటటువంటి మరొక చక్కని అన్న ఆదరవ ఏమిటంటేనండి, ఆనపకాయతో కొబ్బరి కలిపినటువంటి పచ్చడి చేసుకోవడం సులభం, రుచి మాత్రం చాలా అమోఘంగా ఉంటుందండి. అయితే ఏంటంటే ఆనపకాయతోని పచ్చడి చేసేటప్పుడు ఆనపకాయ బాగుందనుకోండి పైన తొక్కలతో చేసుకోండి. ఒకవేళ పైన దీని వాతావరణం ఏమి బాగోలేదు అనుకోండి, అంటే గోళ్ళు గుణపాలు గుచ్చినటువంటి వాతావరణం ఏమైనా ఉందనుకోండి, తొక్కలు తీసేసేయండి. తొక్కలు తీసేసి పచ్చడి చేసుకోండి. ఆనపకాయ ఎక్కడ ఎటువంటి మచ్చలు గోళ్ళు ఇలాంటి ముద్రలు ఏమీ లేకుండా ఉన్నాయనుకోండి, చక్కగా తొక్కలతో చేసుకోండి. అయితే ఇది ఎలా తయారు చేసుకుంటారు, దీనికి ఏమేమిటి కావాలనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు సవివరంగా చెప్పి పచ్చడి తయారు చేసి చూపిస్తానండి. ఇది అన్నంలోకి మాత్రమే కాదు, అనేక రకాల అల్పాహారాలను నంచుకోవడానికి కూడా చాలా సునాయాసంగా సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి ఆనపకాయలోంచి సగం చెక్క మాత్రమే వాడుతున్నానండి పచ్చడికి, మిగతా సగం చెక్క కూర చేస్తాను. ఈ సగం చెక్కతో పచ్చడి తయారు చేస్తాను. పైనుండేటటువంటి చెక్క అంతా తీసేస్తున్నానండి. ఈ ఆనపకాయ ముక్కలు శుభ్రంగా తరుక్కున్న తర్వాత కడిగేసిన అట్టే పెట్టుకున్నానండి. పొయ్యి వెలిగించుకున్నాను, ఈ పాత్ర పెట్టుకున్నాను, అందులో కాస్త నూనె వేశానండి. నూనె వేడెక్కుతుంది, వేడెక్కుతున్న ఈ నూనెలో ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు వేస్తున్నానండి, ఒక గుప్పెడు పచ్చి శనగపప్పు, అరగుప్పెడు చాయ మినప్పప్పు, ఈ మూడు దినుసులు కూడా 30% వేగిపోయింది. 30% వేగిన తర్వాత కాస్త ఈ మాత్రం ఇంగు వేస్తున్నానండి. ఇంగుతో పాటు మనం తినగలిగే కారాన్ని బట్టి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవడం, కలిపేయటం. ఈ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు సగం పైచులకు వేగిన తర్వాత మనం ముందుగా తరుకునట్టే పెట్టుకుని ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆనపకాయ ముక్కలు వేసేటం, వేసేయడం, కలిపేయడం. ఈ ఆనపకాయ ముక్కలు 30% మగ్గిపోయింది. 30% మగ్గిన తర్వాత నేను చింతపండు పులుసు వేస్తున్నాను. చింతపండు ముద్దైనా వేసుకోవచ్చు, నేనైతే ఏంటంటే చింతపండు పులుసు వేస్తున్నాను. ఎందుకంటేను మనం మిక్సీ ఆడుకునేటప్పుడు నీళ్లు పొయ్యక్కర్లేదని. ఈ చింతపండు నీళ్లు వేసినట్టయితే కొంచెం నీళ్ల తడి ఉంటుంది కదా, పచ్చడి రుబ్బేటప్పుడు ఇంకా నీళ్లు వేయక్కర్లేదు ప్రత్యేకంగా. ఇది ఈ చింతపండులో ఉండేటటువంటి పచ్చితనం పోయేంత వరకు కూడా దీన్ని మగ్గించుకుందాం. దాంతోపాటు ఏంటంటేను కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు ఇది కూడా వేస్తున్నాను. ఈ కరివేపాకు వేసి కలిపేస్తున్నాను. బాగుంటుంది కరివేపాకు వేసినట్టయితే ఈ పచ్చళ్ళలో మంచి రుచి వస్తుందన్నమాట. ఇప్పుడే రుచికి సరిపడ ఉప్పు, ఉప్పుతో పాటు కాస్త పసుపు వేసుకోవడం, కలిపేయడం. ఈ ఆనపకాయ ముక్కలు పూర్తిగా మగ్గిపోయింది. పూర్తిగా మగ్గిన తర్వాత ఏం చేయాలంటే పచ్చి కొబ్బరి, ఈ ఆనపకాయకి సగం పచ్చి కొబ్బరి వేస్తున్నాను. వేసేసిన తర్వాత ఒక్క 2 నిమిషాల పాటు ఇదంతా కలిపేసి ఇంకా పొయ్యి కట్టేయడమే. పొయ్యి కట్టేసి ఇది చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీలో కానీ రోట్లో కానీ రుబ్బుకోవాలి. ఇంకా చాలండి, ఇంకా ఆ వేడికి మొగ్గుతుంది. ఇంకా పొయ్యి కట్టేస్తున్నాను, ఇది చల్లారిన తర్వాత చూద్దాం దీని సంగతి ఏంటో. ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారిందండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నాను నేను, అందులో ఈ దినుసు వేసేస్తున్నాను. నీళ్లు వేయకుండా దీన్ని మెత్తగా రుబ్బుకు తెస్తాను. మీరు తయారు చేసుకునేటప్పుడు బాగా గట్టిగా ఉంది అనుకోండి, ఒక్క నీళ్ళతో తగిలించండి, అంతే ఎక్కువద్దు. ఇదిగోండి పచ్చడి ఈ విధంగా నలిగింది చూడండి, ఎంత చక్కగా ఉందో చూసారా. ఇంకా నేనైతే నీళ్లు పోయలేదండి, నేను వేసిన చింతపండు నీళ్ళతోనే సరిపోయింది. మీరు తయారు చేసుకునేటప్పుడు మరీ గట్టిగా ఉన్నట్టయితే కాస్త నీళ్ళ చుక్క తగిలించండి. పచ్చడి ఈ మాదిరిగా ఉండాలి, విస్తరలో వేసినట్టయితే పచ్చడి ఈ విధంగా కుదుమట్టంగా ఉండాలి. ఒకసారి రుచి చూసుకోండి, ఎత్తకపోయితే కలుపుకొని నేను వేసినవన్నీ సరిపోయి ఇక పోపు వేసుకుందానండి. ఈ పచ్చడిని పాత్రలోకి తీసుకుంటున్నానండి. చూసారా ఎంత చక్కగా ఉందో, గట్టిగా ఉంది చూసారా. ఈ విధంగా ఉండాలి పచ్చడి, నలగాలి, గట్టిగాను ఉండాలి. ఈ పచ్చడిలో ఒక పోపు వేసుకోవడం కోసం పాత్రలో కాస్త నూనె వేసుకున్నానండి. ఇందులో కాస్త ఆవాలు వేస్తున్నాను, కొంచెం మినప్పప్పు. ఆవాలు మినప్పప్పు వేగిపోయింది, కాస్త కరివేపాకు ముక్క, కరివేపాకు రొబ్బతో పాటు ఎండుమిరపకాయలు మర్చిపోయాను. ముందు వెనకాల ముందు చెప్తాను ఏమనుకుంటున్నా, ఒక ఎండుమిరపకాయ ముక్కని కరివేపాకుని ఇంకోండి. పోపు అంతా ఇందులో కలిపేస్తున్నాను. ఇదండి చూసారు కదా, ఇవాళ మనం తయారు చేసుకున్న ఆనపకాయ కొబ్బరికాయ కలిపి తయారు చేసుకున్న పచ్చడి పూర్తిగా సిద్ధపడిపోయిందనమాట. ఇది వేడివేడి అన్నంలోకి, చద్దన్నంలోకి, అలాగే పెరుగు అన్నంలోకి, అలాగే అనేక రకాల అల్పాహారాల్లో కూడా ఇది చాలా రుచికరంగా ఉంటుందండి.
చేసుకోవడం సులభం, రుచి మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ పచ్చడిని తయారు చేసుకుని మీరు రుచి చూసిన తర్వాత మీ చక్కని అనుభూతి నాకు చెప్పండి, నేను చాలా చాలా సంతోషిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి ఆనపకాయ కొబ్బరికాయతో పచ్చడి యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంద మీ ముందుకొచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు మరి, సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు, శుభం భూయాత్. ఉంటానండి.